దేవుడి దయతో ఈరోజు రెండు మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో రెండు కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను, రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఈ రెండు మంచి కార్యక్రమాలైతే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో రెండు కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మామూలుగా ఉద్దానమనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ ఎదుటనే కూడా కనిపిస్తూ ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు, వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసను బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో, మీ అందరి చల్లని దేవుళ్లతో, మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ రెండు కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడిలో నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించి, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో
మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా, గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాశ పెట్టాడు. ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయల వ్యయంతో, ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డ మీద